Dr. Pharma Dost. Hello everyone, ee roju manam daily tintunna aakuralu anticoagulant ga ela help avutayo chuddam. Anticoagulants avi blood lo manaku clot form kaakunda help avutayi. So ippudu general ga manam use chesedi warfarin and nicomalun. Ivi angina pectoris alage myocardial infarction conditions lo istamu. ఇప్పుడు విటమిన్ కే యాంటీకాగులెంట్ గా ఎలా హెల్ప్ అవుతుందో చూద్దాం. విటమిన్ కే అనేది క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ని యాక్టివేట్ చేస్తుంది. అవి 2, 7, 9 and 10. అవి క్లాట్ ఫార్మేషన్ లో హెల్ప్ చేస్తుంది. అయితే యాంటీకాగులెంట్ లో జనరల్ గా క్లాట్ ఫామ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇంక్రీజ్ ఆఫ్ విటమిన్ కే అనేది ఉంటుందో అది క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. అది యాంటీకాగులెంట్ ని సప్రెస్ చేస్తుంది. దాని వల్ల ఇంక్రీజ్ ఆఫ్ క్లాట్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇప్పుడు సోర్సెస్ ఆఫ్ విటమిన్ కే చూద్దాం. గ్రీన్ పీస్, కుకుంబర్, గ్రేప్స్, గ్రీన్ యాపిల్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లైక్ స్పినాచ్ అండ్ ఫెనుగ్రీక్, పౌల్ట్రీ ఐటమ్స్ లైక్ లివర్. ఒకవేళ మీరు యాంటీకాగులెంట్ థెరపీలో ఉన్నట్టయితే మీరు మీ డైట్లో విటమిన్ కే తగ్గించడం మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డాక్టర్ ఫార్మా దోస్. అప్పటి వరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ.